మాజీ ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్యను కాంగ్రెస్ పార్టీ విశ్వసిస్తోందా? అసలు కాంగ్రెస్ పార్టీ అతన్ని నమ్మాల్సిన అవసరం ఏముంది? నమ్మి ఈసారి టికెట్ ఇవ్వాల్సిన ఆవశ్యకత పార్టీకుందా? ఇటువంటి అనేక ప్రశ్నలపై ఇల్లందు నియోజకవర్గంలోనే కాదు ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఓ మాజీ ఎమ్మెల్యేకు, అందునా ప్రస్తుతం జడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి గిరిజన నాయకుడికి టికెట్ ఇచ్చే విషయంలో కాంగ్రెస్ ఎందుకు సందేహించాలి అనుకుంటే అతని పొలిటికల్ హిస్టరీ తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. కోరం కనకయ్య స్వచ్ఛమైన ఆదివాసీ గిరిజన నేత. గిరిజనంలోనే కాక గిరిజనేతరుల్లోనూ మంచి పేరున్న నాయకుడు. కోరం కనకయ్య 1986లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. ఇల్లందు నియోజకవర్గంలోని టేకులపల్లి నుంచి 1995లో జడ్పీటీసీగా గెలిచారు. నియోజకవర్గ వ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్న కోరం కనకయ్యలోని లీడర్షిప్ ఫైర్ను గుర్తించిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2009లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ టికెట్పై ఇల్లందు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కనకయ్య ఓటమిపాలయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానంతరం 2014లో తిరిగి కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ దక్కించుకుని ఇల్లందు ఎమ్మెల్యేగా గెలుపొంది తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా ఎన్నికై 6 నెలలైనా గడవకముందే 2014 సెప్టెంబర్లో కనకయ్య అధికార టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసిన కనకయ్య కాంగ్రెస్ అభ్యర్థి బాణోతు హరిప్రియా నాయక్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2019లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో టేకులపల్లి మండల జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన కనకయ్య విజయం సాధించగా భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ చైర్మన్గా కోరం కనకయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మారిన రాజకీయ పరిణామాల్లో మాజీ ఎంపీ పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి శిబిరంలో కొనసాగిన కనకయ్య ఈ నెల 2వ తేదీన ఖమ్మంలో జరిగిన తెలంగాణ జనగర్జన సభలో రాహుల్ గాంధీ సమక్షంలో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఈ పరిణామమే ప్రస్తుతం ఇల్లందు రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ కోరం కనకయ్యను కాంగ్రెస్ పార్టీ మళ్లీ నమ్ముతుందా? వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ కేటాయించే పరిస్థితి ఉందా? వంటి అనేక ప్రశ్నలు ఉద్భవిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ విషయంలో అనుసరించిన వైఖరిపై, కోరం కనకయ్యపై ప్రత్యర్థుల విమర్శల సంగతి ఎలా ఉన్నప్పటికీ తన నోటి నుంచి వెలువడిన వ్యాఖ్యల నేపథ్యంలోనే కోరం కనకయ్యను కాంగ్రెస్ పార్టీ ఎందుకు విశ్వసించాలి అనే అంశంపైనే ఆ పార్టీ వర్గాల్లో జరుగుతున్న అసలు చర్చ. ఇంతకీ కోరం కనకయ్య ఏమన్నారు అనేదేగా మీ డౌట్. అయితే వినండి కోరం కనకయ్య మాటల్లోనే. దమ్ముట జిల్లా పరిషత్ చైర్మన్కి రిజైన్ చేయని చెప్పి చెప్పి నిన్నటి సభలో వారు చెప్పడం జరిగింది. దానికి ఒక్కటే సమాధానం చెప్తున్నా నేను, అసలు మీకు దమ్ముంటే నా మీద అవిశ్వాసం పెడితే ఆటోమేటిక్గా పక్కకి వెళ్ళిపోతున్నారు. నేను ఏం చేయాలి? నాకు నాకు ప్రజలిచ్చిన హక్కు అది. కేసీఆర్ గారు ఫ్రీగా నాకు మేలే. నేను కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసి చేరి ఎమ్మెల్యే చేరాను. వాళ్ళనే ఎమ్మెల్యే గెలిపిలే. దానికి బదులుగా ఇచ్చాడు.